ఎలా ఉంది స్టోరీ అంటే ఇప్పుడు ఇస్మార్ శంకర్ స్టోరీ స్టోరీ 1 కి దీనికి సింక్ లేదు, కొంచెం మోడలేషన్ చేసి సింక్ పెట్టి అంటే అంత బ్యాడ్ ఏం లేదు, సూపర్ గా వచ్చేసి కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా చూసాడు, ర్యాప్ ఎర్రగా తీశాడు, నాకైతే చాలా బాగా నచ్చింది. పాటలు చెప్పినాక సినిమా చూస్తుంటే ఉప్పు వస్తుంది, పాటలు బయటకు వచ్చినాక గుర్తుంటుంది, మనకి బయటకు వచ్చినాక అవసరం లేదు, సినిమా చూసినామా రివ్యూ ఇచ్చినా బయట చెప్పేసినా. నిజంగా సినిమా అయితే వేరే లెవెల్ ఉంది అనమాట. రామ్ గారి యాక్షన్ గానీ, ఆయన స్టైల్ గానీ, ఆయన లుక్స్ గానీ, ఆయన డైలాగ్ డెలివరీ గానీ, ఆయన ఫైటింగ్ గానీ, మొత్తం అసలు ఊరా మాస్ రామన్నకైతే నిజంగా వేరే లెవెల్ ఉంది యాక్టింగ్ అయితే. హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా చాలా బాగా నచ్చింది అన్న. ఈ సినిమాలో ఒక మంచి కాన్సెప్ట్ ఉంది, ఒక మంచి స్టోరీ. టార్గెట్ అంటే ప్రతి ఒక్కరు చూడొచ్చు, కానీ చిన్నపిల్లలు చూడకూడదు. అంటే భూతులు ఉంటాయి, ఇప్పుడు మన ఫోన్ చూస్తే భూతులు ఉన్నాయి కాబట్టి దానికి దీనికి అంత పెద్ద ఏమీ లేదు. రేటింగ్ అయితే పైకి పై కంపల్సరీ, చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది కూడా ఈ సినిమా. అంటే మన పూరి గారికి లైగర్ తర్వాత కంబ్యాక్ కావాలి రావాలి అని చెప్పి నేను చాలా గట్టి కోరుకున్నా, అలాంటి ఒక మంచి కంబ్యాక్ వచ్చింది అన్న. నిజంగా చెప్పాలంటే అంటే ఇలాంటి ఇలా వస్తారని చెప్పి ఎవరు ఊహించని కూడా ఊహించలేరు పూరి గారితో. సో వాళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన సినిమా సూపర్ హిట్ అయిపోయింది, నాకైతే వేరే లెవెల్ అనిపించింది. కామెడీ టైమింగ్ బొక్క అన్న, అంటే నేను బొక్క అంటే బొక్క అంటే సినిమా బొక్కలా ఉందని మాత్రం నేను చెప్పట్లేదు. అంటే ఆలీ గారి రోల్ పేరు బొక్క అనమాట. సో ఆ ట్రాక్ ఆ కామెడీ ట్రాక్ కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సంజయ్ దత్ గారు అమ్మ బాబోయ్ ఏందన్నా, సంజయ్ దత్ మామూలుగా కాదు, సంజయ్ దత్ గారు విశ్వరూపం చూపించి చేసిన డౌన్ గా నాకైతే సినిమా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో మీరు చూడండి సినిమా, మీ అందరు చాలా బాగా నచ్చుతుంది. అంటే నెగిటివ్ నెగిటివ్ చాలా మంది ఎరిపోకోవాలి ఎరిపుష్ వాళ్ళు వీళ్ళందరూ తప్పు తప్పు చెప్తున్నారు, అంటే వాళ్ళకి నచ్చలేదని చెప్తున్నారు, నాకైతే నచ్చింది. సో చెప్తున్నా కదా మీరు సినిమా చూడండి, మీ అందరు పైసా వసూలు సినిమా. మిస్టర్ బచ్చన్ బాగుందా, ఇది బాగుందా అంటే ఇది బాగుందన్నా, ఎందుకంటే ఇందులో ఒక మంచి స్టోరీ ఉంది, అది ఉంది ఇది ఉంది. సో దీని తర్వాత మిస్టర్ బచ్చన్ కూడా చూడండి, హీరోయిన్ కూడా బాగుంది అందులో కూడా. లేదని చెప్పేసి ట్రోలర్స్ రెడీ అయ్యారనుకో, 90లు కాదు దాని అబ్బాయి 180లు కూడా తీస్తారు. ట్రోలర్స్ గెట్ రెడీ టు ఫేస్ స్మార్ట్ శంకర్, డబుల్ స్మార్ట్ శంకర్ మీ దమ్ముంటే ట్రోల్ చేయండి రా చూస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. మస్తు లేదు మూవీ, రాపో 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 20 వన్ మ్యాన్ ఆర్మీ ఖతర్నాక్ మూవీ. థ్యాంక్ యూ. సాంగ్స్ సినిమా చూస్తున్న సేపు ఊపి వస్తుంది, రొమాంటిక్ సాంగ్ చూసినప్పుడు కొంచెం రొమాన్స్ లోకి వెళ్ళిపోతాము, అలాగే మదర్ సెంటిమెంట్ ఉంది, మదర్ సెంటిమెంట్ వచ్చిన మన ఇంటికి వెళ్ళిపోతాము, తల్లి గుర్తు వస్తుంది అక్కడ. సంజయ్ దత్ క్యారెక్టర్ ఆల్ ఇండియా లెవెల్ లో రచ్ అవుతుంది, మన పూరి జగన్నాథ్ అంటేనే మాస్, అలాగే ర్యాప్ అంటేనే మ్యాస్. ఇక సంజయ్ దత్ గారు ఆయన ఒకప్పుడు చేసిన పాప, ఆయన ప్రతిసారి బయటికి పోయి జైలుకి పోయి ప్రతిసారి ఇట్టు పెట్టేటోడు, ఈసారి జైలుకి కూడా పోలే, ఈసారి మన తెలుగు ఇండియా తెలుగు ప్రాంతానికి వచ్చాడు, ర్యాపోతో కలిసి మన రచ్చ చేశాడు, ఎర్రగా తీశాడు, మస్తున్నది. సంజయ్ దత్ ఉండటం వల్ల పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఖతర్నాక్ హైలైట్ సార్ రాకో పాత్ర, సంజయ్ దత్ పాత్ర హీరోయిన్ కొంచెం ఉన్నాక నా బాగా ఉంది. నెక్స్ట్ మదర్ సెంటిమెంట్ ఉన్నది, బీజిఎం సినిమాకి చాలా హైలైట్, బీజిఎం లేకపోతే సినిమా లేదు. అర్థం కాలే ఎవరన్నారు బాగలేదని, వాళ్ళ అమ్మడి కూడా తెలియదు అనుకుంటా సాంగ్ బాగలేదని కొత్త వాళ్ళ కొట్టాలి వాళ్ళకి. చాలా బాగుందన్నా నేను చెప్పాను కదా, చాలా క్లైమాక్స్ అంటే అల్టిమేట్ అన్న, లాస్ట్ వరకు కూడా సినిమా చూడొచ్చు, డైరెక్షన్ అయితే సూపర్ అన్న, బాగుంది హీరోని కెమెరాస్ కానీ స్టోరీ ఏం బాగుంది. పూరి డైరెక్షన్ నచ్చిన వాళ్ళకి స్టోరీ 100% జెన్యూన్ రివ్యూలు, వీళ్ళు స్టోరీ బాగాలేదు ఏదో ఇలాంటి రివ్యూ చూసి మాత్రం వెళ్ళకండి. పూరి జగన్నాథ్ రామ్ నాతో ఇది చూసాలండి సినిమా, అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది. వాళ్ళ క్యారెక్టర్ అంత నచ్చకపోయినా కూడా ఆయన కామెడీ కామెడీ పెట్టాలి కాబట్టి వాళ్ళని పెట్టినట్టున్నారు, కానీ కామెడీ అంతగా లేదు, సినిమా విధానం డైలాగ్ పరంగా చూడొచ్చు, అల్టిమేట్ డైరెక్షన్ అయితే సూపర్. కానీ దాని తర్వాత ఈ సినిమాలో మణి శర్మ గారు కూడా కొంచెం మంచి అవుట్పుట్ ఇచ్చారని నాకైతే అనిపించింది. కొంతమంది సెట్ అవుతుంది సెట్ అవుతుంటారు, కానీ సినిమాలో డైరెక్టర్ ఒక్కడ మెయిన్, ఆయన పర్ఫెక్ట్ గా చేస్తే చెప్పించుకుంటే ఏ హీరో అయినా చేస్తారు. ఒక హీరో ఫెయిల్ అయ్యాడు ఈ పాత్ర ఆయన సూట్ అవ్వలేడు అని ఎప్పుడు తెలుస్తుంది తెలుసా, ఫస్ట్ సినిమాతో తెలుస్తుంది వీడు పనికి వస్తారా పనికి రాడా అని చెప్పి. ఫస్ట్ సినిమా చూసినామంటే ఏ పాత్ర పనికి వస్తాడు, డైరెక్టర్ చేసుకుంటూ చేయించుకుంటూ పోతే అనే ఫీలింగ్ వస్తుంది.